గుంటూర్ జిల్లా వట్టిచెరుకూరులో దారుణం చోటు చేసుకుంది జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయుడిపై స్థానికులు మూకుమ్మడి దాడి చేశారు స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థిని బంధువులు ఆరోపించారు తాను తప్పుగా ప్రవర్తించలేదని చదువు విషయంలో మందలించానని ఉపాధ్యాయుడు తెలిపారు అడ్డుకోబోయిన తోటి ఉపాధ్యాయులను పక్కకు నెట్టి ఉపాధ్యాయుడిని చితకబాదారు ఈ ఘటనపై స్కూల్లోని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ శివ ఫోన్ లైన్ లో అందిస్తారు శివ వర్తనం మొత్తం చూసుకుంటే కనుక గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు జెడ్పీ హై స్కూల్లో ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు అలాగే విద్యార్థిని బంధువులు దాడి ఒక్కసారిగా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళన కలత చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి కూడా స్కూల్ పై బంధువులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు తాను ఎటువంటి తప్పుగా ప్రవర్తించలేదు తాను ఏ తప్పు చేయలేదు దాడికి పాల్పడిన విద్యార్థికి సంబంధించి బంధువులకు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు అయినప్పటికీ వారు వినకుండా ఆయనపై కూడా దాడికి ప్రయత్నం చేశారు మరొకవైపు మిగిలిన విద్యార్థులు కూడా అడ్డుకు మిగిలిన అధ్యాపకులు అలాగే మిగిలిన ఉపాధ్యాయులు కూడా అడ్డుకోబోయినా కానీ వారిపై కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఉపాధ్యాయులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారు అయితే ఏం జరుగుతుందో తెలియక కొంత అయోమయం అయితే ఇంకా అక్కడ నెలకొని ఉంది గోవర్ధనం అయితే శివ విద్యార్థులు ఏమంటున్నారు అంటే ఇంతకుముందు గతంలో ఇలాంటి ఇలాగా ఆయన ఎప్పుడైనా ప్రవర్తించినట్టు జరిగిందా లేకపోతే అక్కడ విద్యార్థులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు అంటే ఇప్పటివరకు విద్యార్థులు ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా మాట్లాడట్లేదు రెగ్యులర్ గా తాము స్కూల్కి వస్తున్నాము రెగ్యులర్ గా ఉన్నాము ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఎప్పుడు విమిత రకంగా ప్రవర్తించలేదని చెప్పి కూడా విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ విద్యార్థి తల్లిదండ్రులే అనుమానాస్పదంగా వ్యవహరించి ఆ విధంగా దాడి చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కొంతమంది విద్యార్థులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది గోవర్ధన చాలా తప్పు మీరు చేస్తారు చాలా తప్పు చేస్తారు.